అబ్బాబాబాబాబాబా, ఏం స్వేచ్ఛ, ఎంత ఫ్రీడము! అసలు గిట్లుంటుందని, ఇంత స్వేచ్ఛ అనుభవిస్తామని అనుకున్నారో లేదో తెలంగాణలో మీడియాలో పనిచేసే అన్నలు అక్కలు. మీడియా ఫ్రీడమ్ అంటే ఏంటిదో, కళ్ళకు కనబడేటట్టు, షోలకు వినపడేటట్టు, చరిత్రల నిలిచిపోయేటట్టు అందిస్తున్నాడు సీఎం రేవంత్ సారు. ఏంది హెచ్చరి పెడుతున్నాని అనుకుంటున్నారా? నా మాట నమ్మకపోతే ఇగో మీరే చూడుర్రి. ఇయాల జాతీయ పత్రికా దినోత్సవముల్లా, అంటే ఇలువైన వార్తలు జనాలకు అందించే న్యూస్ పేపర్ తొలిసారి జనాల చేతికి అందిన రోజన్నట్టు. వార్తలు రాయాలన్నా, నిజాలే బయట పెట్టాలన్నా రాజ్యాంగంలో ప్రెస్ ఫ్రీడమ్ అంటే మీడియా స్వేచ్ఛ అని ఒకటి ఉంటది. అది తెలంగాణలో మస్తు అందుబాటులో ఉన్నదనుకో రాదుర్రి. విలేకరులు వార్తలు రాస్తుంటే అడ్డం వచ్చేటోళ్లే లేరు. ఎంత కఠినమైన షేదుగొట్టు వార్తలైనా ఖరా కండిగా రాయొచ్చు. అట్లా రాసినందుకు సర్కారోళ్ళు షేయిపాటోళ్ళు ఎంబడి వాడి గౌరవిస్తున్నారు విలేకరులను. విలేకరుల కెమెరా కనపడంగానే దేవుణ్ణి చూసినట్టు చేతులెత్తి దండం పెడుతున్నారు. సర్కారు చేస్తున్న తప్పులు బయట పెట్టినందుకు ప్రోత్సాహకాలిచ్చి ఇంకిన్ని బయట పెట్టుర్రి అన్నట్టు ఎంకరేజ్ చేస్తున్నారు. ఏడాదికి ఒకనాడు కాదు, తెలంగాణలో ప్రతిరోజు పత్రికా దినోత్సవమే. పత్రికా స్వేచ్ఛ రేవంత్ సారు ఏలువడిలా తెలంగాణలో దొరికినంత ఏడ దొరుకుతలేదనుకో రాదురి. పెద్ద పెద్ద వార్తలను, సర్కారులనే ఉండి ఏదన్నా తప్పుడు పని చేసిన కుట్రలను, సర్కారు చేస్తున్న అక్రమాలను రాసేంత స్వేచ్ఛ తెలంగాణలో ఉన్నంత ఏడలేదు కావచ్చు. అంతెందుకు, సీఎం రేవంత్ సార్ అయితే విలేకరులు కనబడంగానే మస్తు గౌరవంగా మాట్లాడతాడు. జర్నలిస్టులను ఒక్క మాట సుతమానని సీఎం సార్కు చేతులెత్తి దండం పెట్టినా తక్కువనే. ఏమనుకుంటున్నారు మరి? అంతగనం స్వేచ్ఛ ఇచ్చిండు సారు జర్నలిస్టులకు. ఇంత స్వేచ్ఛ ఏ రాష్ట్రంలో దొరుకుతలేదు కావచ్చు. ఓ విలేకరు అన్నలు, ఇవాళ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఎనలేని స్వేచ్ఛను అనుభవిస్తున్న మీకు శుభాకాంక్షలు. ఇంత స్వేచ్ఛ ఇస్తున్న రేవంత్ సారు సర్కార్ కు ధన్యవాదాలు.